హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకీ. ఇవాళ నేను నాన్ వెజ్ లవర్స్ కోసం స్పెషల్లీ చికెన్ గ్రేవీ కర్రీ ములక్కాయలతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. నేను చేసిన విధంగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. చిన్న చిన్న టిప్స్తో పక్క కొలతలతో ఎలా చేయాలో చూపించేస్తాను మీకు. దానికోసం ముందుగా ఇలా ములక్కాయలు, టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే కొబ్బరి పేస్ట్, చికెన్ని చక్కగా శుభ్రంగా కడుక్కున్న చికెన్, ఒక హాఫ్ కేజ్ చికెన్ తీసేసేసుకొని రెడీగా పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుని, అలాగా కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక కప్ ఆయిల్ వాడండి, సరిపోతుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కుతుంది అనగా మనం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. అన్నీ యాడ్ చేసుకోవడం వినండి, వన్ బై వన్ యాడ్ చేసేసుకొని చక్కగా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక చికెన్ యాడ్ చేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఆనియన్స్ కూడా అలా కట్ చేసి వేసేసుకోవాలి. గ్రేవీ కర్రీ కదా, కొంచెం ఆనియన్స్ అలా మగ్గితే సరిపోయిద్ది. కాబట్టి మనం డ్రమ్ స్టిక్స్, ములక్కాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ములక్కాయలు కూడా యాడ్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, కోసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ అనేది ఇక్కడ ఒక అరచిప్ప కొబ్బరి సరిపోయిద్ది. అరచిప్ప కొబ్బరి కొంచెం వాటర్ వేసి అలా గ్రేవీలాగా పేస్ట్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉండనిచ్చేసిన తర్వాత చక్కగా కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. పెద్ద స్పూన్లు అయితే కనుక 2 స్పూన్లు సరిపోతాయి, చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 4-5 స్పూన్ల కారం వేసేసుకోండి. అని నేను యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు చెప్పే విధంగా మీరు వంట చేసేటప్పుడు మర్చిపోకుండా 1-2 సార్లు మీరు ఉప్పు అనేది చెక్ చేసుకుంటే ఉప్పు కారం అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ గుడ్డిగా ఫాలో అవ్వకూడదు ఎప్పుడు. మనం కీ పాయింట్స్ చూసేసేసి మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ చేసేయాలి. సో అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా చికెన్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసేసేసి అలా జస్ట్ మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. అంతే, 20 మినిట్స్ తర్వాత చూడండి వేరే లెవెల్లో ఉంటుంది గ్రేవీ అనేది, చక్కగా సిద్ధమైపోతుంది. చూడండి ఎంత చక్కగా కొత్త కొత్తలు ఆడిపోతా. ఆహా, ఓహో ఓహో, నేను రెడీ అయిపోయాను అని చెప్పి అది ఇండికేషన్ ఇచ్చేస్తుంది మనకి. ఎలా అంటే ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. సో ఇంకేం లేదండి, సింపుల్గా అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీగా ఉండే ములక్కాయ గ్రేవీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బాయ్.